ఇందిరాగాంధీ గారి కుమారుడు సంజయ్ గాంధీ ఇతనికి ఏరోప్లేన్ యాక్సిడెంట్ జరిగిన తరువాత ఇందిరాగాంధీ గారు హుటాహుటిగా అక్కడికి వచ్చి ముందు ఆ తాళాలు వెతకండి ఆ రెస్ట్ వాచ్ ఎక్కడుందో చూడండి ముందు వాటిని నాకు ఇవ్వండి అని చెప్పి ఈవిడ తన అధికారులు అలాగే తన బాడీ గార్డ్స్కి ఆజ్ఞ ఇచ్చినట్టుగా చెప్తారు ఏంటండి తాళాలు అంటే చాలామంది జర్నలిస్టులు ఏం మాట్లాడతారంటే ఇది స్విస్ బ్యాంక్కు సంబంధించిన తాళాలు అంటే మీకు ఈ స్విస్ బ్యాంక్ వ్యవహారం స్విట్జర్లాండ్లో ఉండే ఎన్నో బ్యాంకులు వీటిని స్విస్ బ్యాంక్ అని అంటారు సో ఇక్కడ మీకు బాగా మిలియనర్స్ బిలియనర్స్ అలాగే బ్లాక్ మనీని దాచుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేసి మీకు వేల కోట్లు అక్కడ తీసుకువెళ్ళి వీళ్ళు దాచిపెడతారు దాచిపెడతాను ఎందుకు అంటున్నాను ఎందుకంటున్నాను అంటే లిటరల్గా దాచి పెడతారండి అంటే మీకు ఆల్ప్స్ పర్వతాలు తెలుసు కదండి ఆల్ప్స్ పర్వతాల అడుగున మీకు ఎన్నో గుహలు ఉంటాయి ఈ గుహల అడుగున వీళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద ఈ స్ట్రాంగ్ రూమ్స్ నిర్మించి అందులో ఈ వ్యాలెట్స్ను పెట్టి వాటికి సంబంధించిన తాళాలవి స్విస్ బ్యాంక్ అధికారులు తమ దగ్గర ఉంచుకుంటారు అంటే మీరు అక్కడి దాకా వెళ్ళాలి ఆల్ప్స్ పర్వతాలు వెళ్ళాలి మీకు ఈ గుహల్లోకి వెళ్ళాలి అంటే మీకు రోడ్లు ఉండవండి మీరు నడిచి వెళ్ళలేరు హెలికాప్టర్ల మార్గంలో అక్కడికి వెళ్ళి దిగితే మీకు ఈ అధికారులు స్విస్ బ్యాంక్ అధికారులు మిమ్మల్ని తీసుకువెళ్ళి ఆ గుహల అడుగున తీసుకువెళ్ళి ఆ గేట్లు తెరిచి లోపలికి తీసుకువెళ్ళి ఇదిగోండి మీ డబ్బు లేకపోతే ఇదిగోండి మీ బంగారము బంగారం బిస్కెట్స్ అని మీకు చూపిస్తారు సో ఇది ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఇది ఏదో సినిమా స్టోరీలా ఉంటుందండి కానీ స్విస్ బ్యాంక్ అంటేనే రహస్యాలు సో అలాగా ఇందిరాగాంధీ గారికి సంబంధించిన బోల్డ్ అంత డబ్బు ఇలా స్విస్ బ్యాంకులో అక్కడ మీకు దాచిపెట్టారో ఆ తాళాలు మీకు ఈ సంజయ్ గాంధీ దగ్గర ఉండేవి అని చెప్పి మాట్లాడతారు కానీ మీరు స్విస్ బ్యాంక్ వ్యవహారం చూశారనుకోండి నంబర్డ్ అకౌంట్ అని చెప్పి చెప్తారు ఈ నంబర్డ్ అకౌంట్ అంటే మీ పేరేంటో నాకు అక్కర్లేదు నీ ఊరేంటో తెలియక్కర్లేదు నీ దేశం ఏంటో కూడా నాకు అవసరం లేదు నువ్వు ఇంత డబ్బు ఇక్కడ డిపాజిట్ చేయాలి స్విస్ బ్యాంక్లో డిపాజిట్ చేయాలి అనుకున్న తరువాత డబ్బుని డిపాజిట్ చేసిన తరువాత వాళ్ళు కొంత ఇంట్రెస్ట్ అనండి లేదా సర్వీస్ ఛార్జెస్ అనండి డబ్బు తీసుకుంటారు ఇందులో నుంచే అంటే మీరు ఒక లక్ష రూపాయలు వేశారు అంటే వాళ్ళు ఒక రెండు వేలు మూడు వేలు అందులో నుంచి తీసుకుంటారు తక్కిన తొంభై ఏడు వేలను కూడా తీసుకువెళ్ళి వీళ్ళు స్విస్ బ్యాంక్లో దాచి పెడతారు మీకు ఒక నెంబర్ ఇస్తారు ఈ నెంబర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఆ అకౌంట్ని ఆపరేట్ చేయగలరు అంటే ఆ నంబర్ ఉంటే ఆ డబ్బు మీ దగ్గర ఉన్నట్టే ఇదేంటండి ఇంత విచిత్రమైందంటే మీకు స్విస్ బ్యాంక్ అంటేనే సీక్రసీ అంటే ఈ బ్యాంకులు ఎందుకు స్విట్జర్లాండ్లోనే ఉంటాయి అంటే మీకు పదిహేడు వేల పదమూడు అంటే సెవెంటీన్ థర్టీన్లోకి అనుకోండి ఒక కొత్త రకమైన చట్టాలను స్విట్జర్లాండ్లో తీసుకొచ్చారు ఎవరైనా ఒక వ్యక్తి మీ దేశానికి వచ్చి మీ బ్యాంకులో ఖాతా ఓపెన్ చెయ్యాలి అంటే ఆ కస్టమర్ యొక్క ఐడెంటిఫికేషన్ని టాప్ సీక్రెట్గా మీరు ఉంచాలి ఎందుకు ఇలాగా అంటే స్విట్జర్లాండ్ అంటేనే ఒక యూద దేశం ఈ స్విస్ బ్యాంక్ అంటేనే యూదులు నిర్వహించే మీకు బ్యాంకులు మీకు రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ నాసీ వెల్త్ అంతా కూడా ఈ స్విట్జర్లాండ్లో ఈ స్విస్ బ్యాంకుల్లోనే ఉంటాయి హిట్లర్ దాడుల నుంచి తప్పించుకోవడానికి యూదులు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసిన వాళ్ళు బ్యాంకులు నిర్వహించిన వాళ్ళు ఆ డబ్బునంతా తీసుకొని స్విట్జర్లాండ్ వచ్చి ఇక్కడ ఈ గుహల్లో వాళ్ళు దాచిపెట్టేసి తిరిగి వెళ్ళిపోయారు సో యూదులు అంటేనే మీకు సీక్రెసీ ప్రతిదీ కూడా వాళ్ళు డార్క్ సీక్రెట్స్గానే సీక్రెట్ సొసైటీస్ అని మాట్లాడతాం అలాగా వీళ్ళు స్విట్జర్లాండ్ అనబడే దేశాన్ని ఎంచుకున్నారు ఇప్పుడు మీరు అడగచ్చు ఎందుకండి స్విట్జర్లాండ్ అంటే మీకు ఒక న్యూట్రల్గా ఇప్పుడు ఇండియాను మనం ఒక న్యూట్రల్ కంట్రీని మాట్లాడతాం కానీ మొదటి ప్రపంచ యుద్ధము రెండవ ప్రపంచ యుద్ధము మనము కాలనీ అంటే బ్రిటిష్ సామ్రాజ్యం పాలనలో ఉన్నప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్గానే మనము యుద్ధాలు చేసాం అంటే ఏంటి జర్మనీకి వ్యతిరేకంగా ఫస్ట్ వరల్డ్ వార్ అలాగే జరిగింది సెకండ్ వరల్డ్ వార్ కూడా అలాగే జరిగింది అంటే ఏంటి బ్రిటిష్ అమెరికా రష్యా సో ఈ సైనికులతో కలిసి మనము జర్మనీని ఎదిరించాం ఈ రకంగానే యుద్ధము జరిగింది కానీ స్విట్జర్లాండ్ని మీరు గమనించారనుకోండి వాళ్ళు ఏ యుద్ధంలోనూ పాలు పంచుకోలేదు ఇటు హిట్లర్ వైపు లేరు ఇటు అమెరికా రష్యా వైపు కూడా లేరు న్యూట్రల్గా ఉండిన ఒక దేశము ఆ దేశంలో యుద్ధాలనేవి మీకు ఎప్పుడూ కూడా జరగలేదు అని చెప్పి చెప్తారు లాంగ్ బ్యాక్ జరిగి ఉండొచ్చు కాబట్టి మీకు ఎవరూ కూడా స్విట్జర్లాండ్ మీద దాడులు చేయాలని ఏ దేశము హిట్లరు అనుకోలేదు అమెరికా వాళ్ళు కూడా అనుకోలేదు కాబట్టి స్విట్జర్లాండ్ మనకి సేఫ్ కంట్రీ అని చెప్పి ప్రపంచంలో ఉండే మిలియనర్స్ బిలియనర్స్ వీళ్ళందరూ కుప్పలు తెప్పలుగా తీసుకువచ్చి ఆ డబ్బుని స్విట్జర్లాండ్లో స్విస్ బ్యాంక్లో వాళ్ళు డెపాజిట్ చేశారు ఎవరెవరు ఎంతెంత డెపాజిట్ చేశారు ఎవరికి తెలియకూడదు సో ఇది ఒక టాప్ సీక్రెట్ అట్ ది సేమ్ టైం మీకు స్విట్జర్లాండ్ని మీరు గమనించారనుకోండి ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడూ కూడా స్టేబుల్గా ఉంటుంది మీకు వాళ్ళ కరెన్సీ అంటే స్విస్ ఫ్రాంక్ అంటాం ఇది కూలిపోవడము అనేది ఎప్పుడూ కూడా జరగదు అలాంటి ఒక ప్రభుత్వ పాలసీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా చాలా కఠినంగా చెప్తారు చూసారా ఆ ఇంగ్లీష్ మూవీలో ఒక తుపాకీని ఇక్కడ గురిపెట్టి ఆ నెంబరు చెప్పు అంటే మీకు ఆ సెక్యూరిటీ గార్డు చెప్పడు చనిపోతున్నానన్నా కూడా కస్టమర్ యొక్క ఆ సీక్రెట్స్ చెప్పడం అని చెప్పి చెప్తారు మీరు అడగచ్చు ప్రేమ్ గారు ఇదంతా నిజమా అంటే మీకు నాకు చెప్పరండి కానీ ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో వాళ్ళకి బాగా తెలుసు ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రధాని అయినప్పుడు ఈయన ఒక ప్రామిస్ చేశాడు దేశ ప్రజలకు స్విస్ బ్యాంక్లో ఉండే బ్లాక్ అంతా నేను మళ్ళీ ఇండియా తీసుకువస్తాను ఎంత అంటే ముప్పై వేల కోట్లు ఒక లాంగ్ లిస్ట్ మీకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఏంటి మీకు ఫలానా ఫలానా రాజకీయ నాయకుడు ఇంతంత డబ్బును దాచిపెట్టాడు అని చెప్పి వీళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు సో ఇలా చూసుకున్నారనుకోండి లక్షల కోట్లు అందులో మీకు కనిపిస్తూ ఉంటాయి మరి ఇదంతా నిజమా అంటే స్పెక్యులేట్ చేసేవాళ్ళు చేస్తారు కానీ యాజ్ ఇట్ ఈస్గా గవర్నమెంట్ చెప్పిన డేటా ఏంటి ముప్పై వేల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ స్విస్ బ్యాంకులో ఉంది దీన్ని మోదీ గారు ఇండియా తీసుకువస్తారు మరి తీసుకురావాలి అంటే స్విస్ గవర్నమెంట్ స్విస్ బ్యాంక్ అధికారులు మీకు ఆ డేటా చెప్పాలి కదా సో మీ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది నా అకౌంట్లో ఎంత డబ్బు ఉంది ఇదంతా వాళ్ళు చెప్పాలి కదా మరి స్విస్ బ్యాంక్ యొక్క రూల్ ఏంటండి కస్టమర్ యొక్క వివరాలు ఏం జరిగినా ఎవరికీ చెప్పకూడదు సో భారతదేశము అమెరికా వైపు నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి నువ్వు చెప్పే తీరాలి ఫైనల్గా రెండు వేల పంతొమ్మిదిలో సెప్టెంబర్ నెల స్విస్ బ్యాంక్ వాళ్ళు ఒప్పుకున్నారు ఓకేనండి మేము డీటెయిల్స్ చెప్తాము అంటే ఇక్కడ ఉండే రాజకీయవేత్తలు మీకు వ్యాపారవేత్తలంతా వణుకు అయ్యో నా డబ్బంతా వివరాలంతా వీడు చెప్పేస్తే ఎలాగా అర్జెంట్ అర్జెంటుగా మేము స్విట్జర్లాండ్ వెళ్ళాలి సో అక్కడ ఆల్స్ పర్వతాల దగ్గరికి వెళ్ళి గుహల్లో ఉన్న డబ్బునంతా తీసుకువచ్చేయాలని అనుకున్నారు కానీ ఇవాళ వరకు ఈ ముప్పై వేల కోట్లకు సంబంధించిన వివరాలు బయటికి రాలేదు బ్లాక్ మనీ అనేది మళ్ళీ ఇండియా దాకా రాలేదు ఎందుకు ఆగిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా వీళ్ళు స్విస్ బ్యాంక్ వాళ్ళు వివరాలు ఇచ్చారు కదా మీరు అనొచ్చు రెండు వేల ఇరవైలో కరోనా వచ్చింది కదండి టోటల్గా మొత్తం బంద్ అయిపోయింది కదా కాబట్టి వివరాలు రాలేదు మరి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు కూడా ఉంది కదా సో మరి ఎందుకు రాలేదు అంటే సింపుల్ అండి స్విస్ బ్యాంక్ అధికారులు ఇచ్చిన వివరాలు లీగల్ మనీ అండి లీగల్గా ఎవరైతే స్విస్ బ్యాంక్లో అకౌంట్స్ ఓపెన్ చేశారో ఆ వివరాలు ఇచ్చారు సో మీకు దీని మీద ట్యాక్స్ ఉంటుంది మీకు ప్రాపర్గా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఇల్లీగల్ మనీ బ్లాక్ మనీ ట్యాక్స్ ఇవేషన్ దీనికి సంబంధించిన డబ్బు ఆ కస్టమర్లు ఎవరన్న వివరాలు ఇవాళ వరకు స్విస్ బ్యాంక్ వాళ్ళు మనకి ఇవ్వలేదు ఇది ఎలా చెప్పాలి అంటే బిన్ లాడను కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మీకు స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేశాడు అంటే ప్రపంచ స్థాయిలో ఈ నెంబర్ చెప్తే మీరు వెళ్ళి అక్కడి నుంచి డబ్బు తెచ్చుకోవచ్చు యూరోప్ రావచ్చు తీవ్రవాదులకు మీరు పంచి పెట్టవచ్చు అని చెప్పి స్విస్ బ్యాంక్లో అతను కూడా అకౌంట్ ఓపెన్ చేశాడు తరువాత మీకు అతను ఎన్నో వ్యవహారాలు ఇరుక్కుపోవడము ఫైనల్గా మీరు చూశారనుకోండి చాలా చాలా పెద్ద తీవ్రవాద కార్యకలాపాలు ఉండడంతో ఆ డబ్బు అనేదాన్ని అతను ముట్టుకోనే లేదు ఇంకా కూడా యాల్స్ పర్వతాల ఆ గుహల్లో మీకు ఒసమా బిన్లాడ్ డబ్బు ఉన్నట్టుగా ఇవాళ చెప్తున్నారు అలాంటప్పుడు ఆ వివరాలు మీకు ఇప్పటి వరకు ఎవరు ఎక్కడా కూడా మాట్లాడడం లేదు సో అంత సీక్రసీని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నప్పుడు మీకు ఇల్లీగల్గా బ్లాక్ మనీని అక్కడ సేవ్ చేసిన వాళ్ళు డెపాజిట్ చేసిన వాళ్ళ వివరాలు స్విస్ బ్యాంక్ ఇవాళ ఇండియన్ గవర్నమెంట్కి ఇస్తుందా ఇవ్వదా అనేది చాలా చాలా పెద్ద క్వశ్చన్ అండి సో ఇవాళ వరకు వాళ్ళు ఇచ్చే ఛాన్సే లేదు అంటున్నారు మరి వివరాలు తెలిస్తే కదా మీరు డబ్బుని ఇండియా దాకా తీసుకురావాలి కాబట్టి స్విస్ బ్యాంక్ అనుకరిస్తున్న ఈ వ్యవహారము కరెక్ట్ అంటారా తప్పంటారా ఇలాంటి ఒక బ్యాంక్ ఇక్కడ మీకు ట్యాక్స్ని అవాయిడ్ చేయడము ట్యాక్స్ ఇవేషన్ చేయడము బ్లాక్ మనీని అంతా తీసుకువెళ్ళి అక్కడ మీరు జాగ్రత్తగా భద్రపరచుకోవడము ఇది ప్రపంచానికి మంచిది కాదు కదా మరి స్విట్జర్లాండ్ గవర్నమెంట్ స్విస్ బ్యాంక్ ఈ పని ఎలా చేయగలుగుతున్నారు ప్రపంచ దేశాలు ఎందుకు వీళ్ళని ప్రశ్నించడం లేదు ఒక్కసారి ఈ ఈ ప్రశ్నలకు జవాబు ఉంటే దయచేసి కామెంట్స్లో రాయండి మళ్ళీ కలుద్దాం జై హింద్